సంగటి, సదా రాగి సంగటి అవి కూడా తెలియవాళ్ళం. అందుకని బాగా పనులు చేసుకుంటుంటే బాగా బలంగా ఉండేవాళ్ళం. ఆ బలమే ఇప్పుడు దాకా ఉంటుంది. ఇప్పుడు పిల్లకాయలు అన్న టిఫిన్లు తింటుండారు, సద్దాన్నాలు తినరు, సాయంత్రం పూట మళ్ళీ చపాతీలు తింటారు, అయినా మాకు ఓపిక లేదంటుంటారు. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ నా కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీ అందరి కోసం మా అమ్మమ్మ చేతి రాగి ముద్ద తీసుకొచ్చేసాను. మా అమ్మమ్మ స్టైల్లో రాగి ముద్ద ఎట్లా చేయాలో తెలుసుకుందాం. ఈ రాగి ముద్దకి పర్ఫెక్ట్ కాంబినేషన్ వచ్చి పల్లీల చట్నీ అండి. అలాగే రాగి సంగటి పల్లీల చట్నీ ఎట్లా చేయాలో చూద్దాము. నెల్లూరులో అయితే దీన్ని నూనె వంకాయతో కూడా నంచుకొని తింటారంట. సో ఇది నెల్లూరు స్పెషల్ నూనె వంకాయ. దీనికోసం ఒక సపరేట్గా నేను ఇంకో ఎపిసోడ్ చేస్తున్నాను. దాంట్లో మీకు క్లియర్గా ఆ కర్రీ ఎట్లా చేయాలో చెప్తాను. ఈ వీడియోలో లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పి ఈ రెండే చూపిస్తున్నానండి. ఇంకా లేట్ చేయకుండా ఎట్లా తయారు చేయాలో చూసేద్దాం. మీకు ఒక చిన్న గ్లాస్ రైస్తో రాగి ముద్ద ఎట్లా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ ఓ స్మాల్ గ్లాస్ బియ్యం తీసుకుంటే నాకు ఇంత రైస్ వచ్చింది, ఒక కప్పు రైస్ వచ్చింది. ఈ ఉడికించిన అన్నాన్ని నేను రాగి ముద్దగా ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు చూపిస్తున్నా. ఈ రాగి ముద్ద ప్రిపేర్ చేయడానికి కంపల్సరీగా అల్యూమినియం పాత్రనే ప్రిఫర్ చేయండి, లేదా మట్టివైనా చాలా టేస్ట్ బాగుంటాయని చెప్తుంది. స్టీల్ అయితే అడుగున మాడిపోయేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంట. సో మీరు కూడా అట్లనే వాడండి. ఆ కప్పు రైస్కి నేను ఈ గ్లాస్తో 6 గ్లాసెస్ వాటర్ వేసుకున్నానండి. అంటే 1-1.5 లీటర్ దాకా రావచ్చు. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆ గిన్నెను పెట్టి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. రైస్ను కూడా వేసేసి బాయిల్ చేయండి. రాగి జావ వీటన్నిటికంటే కూడా రాగి ముద్దలో మనం రాగి పిండిని ఎక్కువ తీసుకుంటామంట, ఎక్కువ క్వాంటిటీ. సుమారు మనం ఆ కప్పు రైస్కి 350-400 గ్రామ్స్ ఆఫ్ రాగి పిండిని తీసుకుంటున్నామండి. అంటే దీని లెక్కన మనం రైస్ చాలా తక్కువ క్వాంటిటీ అండ్ రాగి పిండిని ఎక్కువగా తీసుకుంటున్నాం. సో పైన చూసారా, ఆల్రెడీ వాటర్ బాగా మరిగి పొంగుతున్నాయి. ఇప్పుడు నేను అందులో 1-1.5 గ్లాస్ రాగి పిండి వేశాను. రాగి పిండి వేసిన తర్వాత ఒక 3 మినిట్స్ నేనేం కలపలేదండి, వాటర్ మళ్ళీ పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేశాను. సో ఇట్లా ఒక్కొక్కసారి పొంగు వచ్చిన తర్వాత సన్నమంట పెట్టుకున్నానండి. మళ్ళీ ఇంకొకసారి అట్లా పొంగు రానిచ్చి ఒకసారి గెరెట్తో కలుపుకున్నాను. అంటే ఇప్పుడు నేను ఒకసారి హై ఫ్లేమ్ మీద ఒక పొంగు రానిచ్చాను, లో ఫ్లేమ్ మీద ఇంకొక పొంగు రానిచ్చాను. అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇట్లాగా వుడెన్ గెరెట్తో కానీ లేదా దీనికోసం ప్రత్యేకంగా కలపటానికి చిన్న సైజు చెక్క కర్రలు ఉంటాయంటండి పూర్వము. సో ఇప్పుడు మన దగ్గర అట్లాంటివి ఉండవు కాబట్టి స్టీల్ అయినా యూస్ చేయొచ్చు. బాగా మిక్స్ చేసుకోవాలండి ఉండలు లేకుండా. బాగా కలుపుకున్న తర్వాత ఆ గిన్నెని స్టవ్ పైన సన్నమంట మీద ఒక 3 మినిట్స్ ఉంచాలండి. ఇప్పుడు మనం కావాలంటే మూత క్లోజ్ చేసుకోవచ్చు. మూత పెట్టి క్లోజ్ చేసి ఒక 3 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయడమే. దీనిపైన నెయ్యి వేసుకొని పల్లీల చట్నీతో వేడి వేడిగా తింటే టేస్ట్ అయితే చాలా బాగుందండి. రియల్గా చెప్తున్నా, నేను రాగి ముద్ద అంతగా ఇష్టపడను, కానీ మా అమ్మమ్మ చేయటం వలన ఏమో నాకైతే చాలా బాగా నచ్చేసిందండి. ఇంత టేస్టీ హెల్తీ డిష్ ఎందుకు వదులుకోవాలి చెప్పండి. సో మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు చెప్పండి. ఇప్పుడైతే మనం పల్లీల చట్నీ ఎట్లా చేయాలో కూడా తెలుసుకుందాం. ఈ పల్లీల చట్నీ రాగి ముద్దలోకే కాదంటండి, ఇడ్లీలోకి, దోశల్లోకి, ఈవెన్ రైస్లోకి కూడా చాలా బాగుంటుందంట. దీనికి కావలసిన పదార్థాలు ఒక పెద్ద సైజు నిమ్మకాయంత చింతపండు, ఒక కప్పు పల్లీలకి అండ్ ఒక కప్పు పల్లీలు, 10 నుంచి 15 ఎండుమిరపకాయలు, 2 స్పూన్స్ జీలకర్ర, చిన్న సైజు బెల్లం ముక్క. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక కప్పు పల్లీలు బ్రౌనిష్గా వేగించుకోవాలండి. పల్లీలు బాగా వేగిన తర్వాత ఇంకా ఎండుమిరపకాయలు, మా అమ్మమ్మ ఎండుమిరపకాయలను కూడా ఇంట్లోనే తయారు చేసుకుందంటండి, అందుకనే ఆవిడ కొంచెం ఎక్కువ వేసుకుంది. ఒక 15 కాయలు ఎండుమిరపకాయలు పడతాయంట. ఒక 2 స్పూన్స్ జీలకర్ర వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత
వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని బాగా పౌడర్ చేసుకోవాలంటండి. దాని తర్వాత చింతపండు పులుసుని యాడ్ చేసి చిన్న సైజు బెల్లం ముక్కను కూడా యాడ్ చేసి బాగా ఫైన్ పేస్ట్ చేసుకోండి. అంతే అండి, పల్లీల చట్నీ రెడీ. ఈ రాగి ముద్దలోకి అయితే ఉల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటాయంట అండి, చలవ చేస్తాయంట ఎండాకాలంలో. సో మా అమ్మమ్మ ఉల్లిపాయలు వేశారు. ఇప్పుడు వేడి వేడి రాగి ముద్దలోకి పల్లీల చట్నీ నూనె వంకాయ వేసుకుని తింటే టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నా అన్నం కంటే చాలా బాగుంది. ఈ రాగి ముద్దలోకి పల్లీల చట్నీ నూనె వంకాయ సాంబార్ ఇంకా బీరకాయ పచ్చడి ఇట్లాంటివి కూడా బాగుంటాయంట అండి. ఏదైనా గ్రేవీస్ ఉన్న కర్రీలు కానీ పులుసు ఇట్లాంటివి కూడా చాలా బాగుంటాయంట, అవి కూడా ట్రై చేయొచ్చు. అమ్మమ్మ స్టైల్ నెల్లూరు నూనె వంకాయ నెక్స్ట్ వీడియోలో వస్తుందండి, డోంట్ మిస్ దట్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.